चंद्रबाबु नायडु कूडा गतंलो मुख्यमंत्री श्रीशैलम पैन नुंचि डैम लोंचि नीलु पंपिंचे पवर् प्राजेक्ट नि मुंचेसि पवर् प्राजेक्ट कि एन्नि कोट्ल नष्टं वच्चिंदो अंदरिकी कूडा तेलुसु नी फ्लड मेनेज्मेंट मर्चिपोयिनट्टुन्नाडु चंद्रबाबु नायडु गारु गतं ओक्कसारि नेमरु वेसुकुंटे तेलुस्तुंदि రోజు ఎక్కడికక్కడ అధికారులు ఎవరు చెప్పలేదు yes ఆ ఉన్న స్పాన్ లో అధికారులు అందరూ కూడా చేశారు కానీ ఆ టైం లో చాలా మంది ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే మా దగ్గరికి రావులే పోవులే అన్న ఒక చిన్న అజాగ్రత్త కూడా ఒక్కొక్కసారి ఉంటుంది అంత పెద్దెత్తున ఒక 2 3 గంటల స్పాన్ లో అది మిడ్ నైట్ 4 o'clock 5 o'clock మార్నింగ్ 5 o'clock కి బండి కొట్టేయడం జరిగింది ఆ టైం లో అప్పుడు అంత వాటర్ వచ్చినప్పుడు ఎవరెవరు దీంట్లో ఉంటారు అలర్ట్ చేయడం కూడా జరిగింది అయినా కూడా కొంతమందికి అది అందకపోయిండొచ్చు కొంతమందికి ఇది జరగకపోయిండొచ్చు జరగరాని సంఘటన ఒకటి జరిగింది దాన్ని ఏ విధంగా మనం ఇది చేసుకోవాల్సిన పోయి పొద్దున్న లేస్తే ఒక తప్పుడు ప్రచారం కాదా చెప్పు 3,20,000 వచ్చిన మాట వాస్తవం కాదా దాన్ని ఎందుకు మింగేవు చంద్రబాబు దాన్ని ఎందుకు మింగేవంట అంటే కేంద్ర మంత్రి చెప్పేగానే దాని ఒక స్టాంప్ మళ్ళీ ఈరోజు చూశాను ఒక వీడియోలో ఒకరు చేదవడితో మాట్లాడి ఇసుక కోసం గేట్లు ఎత్తలేదని ఏమా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నీ మాటలోనే పొంతనుందే నువ్వే చెప్పావు పొద్దున వచ్చింది 9,000 అని సాయంకాలం వచ్చింది 90,000 వచ్చింది వదిలేశారని 90,000 వచ్చే వాటర్లో వచ్చినప్పుడు ఎవడైనా ఇసుక లారీలో టిప్పర్లు పెట్టుకొని కూర్చో ఉంటాడా సరే దానికి ముందు రోజు అంటావు ముందు రోజు ఏమీ అంత వాటర్ లేదే ముందు రోజు దాంట్లో ఏమీ వాటర్ రాలేదే దానికి ఇన్ఫ్లోస్ లేవే నువ్వు 18th నువ్వే చెప్పావు 18 సాయంకాలం కల్లా వదిలేశారన్నావు మళ్ళీ టిప్పర్లు గారంటే ఏదో రకంగా తప్పుడు ప్రచారం అంటే ఇసుక దోపిడీ జరుగుతుంది కాబట్టి ఇది జరిగింది ఓ యదవ తప్పుడు ప్రచారాలు అంటే దీంట్లో క్లియర్గా ఎక్కడ కూడా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా పించా ఉంది దాని కెపాసిటీ ఎంత 50,000 వచ్చిన ఫ్లడ్ ఎంత పించాకి 130,000 130,000 నీ స్పిల్వే కెపాసిటీ 50,000 ఉన్నప్పుడు కొరవ 80,000 ఎక్కడి నుంచి పోతుంది ఖచ్చితంగా దేర్ ఇస్ నో ఆప్షన్ అది టాప్ లో వాల్చింది టాప్ లో రింగ్ బన్ కొట్టేయటం ఆ వాటర్ మళ్ళీ అన్నమయ్యకి రావటం లోకల్ క్యాచ్మెంట్స్ రెయిన్ రావటం ఎంత తీసుకొని 3,20,000 రావటం జరిగింది అలాగే అక్కడి నుంచి సోమశిలకి 6 లక్షల దాకా రియలైజ్ అయినా కూడా సోమశిల్లో ఎప్పుడూ కూడా 5.5 లక్షలు దాటనీయకుండా అంటే 6 లక్షలు వచ్చిందని మేమే 6 లక్షలు ఎక్కడ చూపిలేదే జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయటం వల్ల 5.5 లక్షకే కట్ అవుట్ చేయడం జరిగింది సోమశిల్లో మనం చూశాను ఉమాగారు కూడా మాట్లాడటం ఒక గేట్ 6 లక్షలు వస్తుంటే ఫ్రెండ్ ఒక గేట్ పెడితే ఇంకా ఎక్కువ వదలాలి కదా ఆ లెక్కని చెప్పినట్టు ఆయన చెప్పిన ప్రకారం అయితే 6 లక్షల ఫ్లడ్ వచ్చింది సోమశిల్లకి రియలైజ్ అయితే మేము 5.5 కి కంట్రోల్ చేసుకుంటూ దాని మేనేజ్మెంట్ చేయబట్టే కదా 5.5 కి తగ్గించగలిగాం ఇంకొకడు మాట్లాడాడు బ్రీచ్ పడింది ఇసుక తీసేయటం వల్ల బ్రీచ్ పడిన జోన్ తెలుసా జొన్నవాడ దగ్గర పడింది నెల్లూరు దట్ ఈస్ ది లో నారోయెస్ట్ పాయింట్ పెన్న వాడ్ నదిలో వచ్చే దగ్గర అక్కడికి వచ్చే తలకే బాగా నేరో అయిపోతుంది కావాలంటే మీరు చూసుకోవచ్చు దిస్ ఇస్ ది జోన్ మొత్తం ఇక్కడ ఎంత స్పాన్ ఉంది ఇక్కడ ఇట్ బికమ్స్ 20% ఆఫ్ ది స్పాన్ ఇక్కడ తగ్గిపోతుంది సో ఒకేసారి ఆడికొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్లు ఉదాహరణకి నేను చెప్తున్నా మళ్ళీ 100 మీటర్లే ఉందన్నాడు అంటాడు 100 మీటర్లో వచ్చేది ఆడికి వచ్చే తలకే 30 మీటర్స్ తగ్గిపోతుంది నది యొక్క కోర్స్ సో అంత 5 లక్షల ఫ్లడ్ ఒకేసారి వస్తున్నప్పుడు ఖచ్చితంగా అంత హార్డ్ హిట్టింగ్ మళ్ళీ నేరలో వెళ్ళినప్పుడు ఒక పక్క బ్రీచ్ పట్టడం జరిగింది దాన్ని తీసుకొచ్చి ఇసుక సిండికేట్కి మాట్లాడతారు అనేక సంవత్సరాల నుంచి పెన్నాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇసుక తీసుకునేది నదిలోనే తీసుకుంటున్నారు ఎక్కడా కాదు మీ ప్రభుత్వంలోనే అంతకుముందైనా అంతకుముందైనా దాన్ని తీసుకొచ్చి కనీసం ఏ స్పాట్లో అయిందో కూడా కనీసం జ్ఞానం లేని మనిషి అక్కడెక్కడ ర్యాంపులు ఏం లేవు ఆడంతా పొలాలు ఉన్నాయి పక్కన బ్రిడ్జ్ జరిగింది దగ్గర దాన్ని తీసుకొచ్చి ఇసుక సంబంధం మేమో మా వాళ్ళు ధర్నా చేశారు మా వాళ్ళు ధర్నా చేసింది మీ వాళ్ళు ధర్నా చేసింది తప్పుడు ధర్నాలు చేశారు తొవ్వెసక కోసం ధర్నా చేశారు ఇసుక కాదు తొవ్వెసక పేదల ఇసుక పేదల ఇళ్ళ కోసం ఫిల్లింగ్ కోసం తొవ్వెసక అంటే కనీసం బేస్మెంట్ కూడా పనికిరాని దాన్ని ఒక తప్పుడు ప్రయత్నం అది ఎక్కడ
దాదాపు భగత్ నెల్లూరు సిటీ కూడా దాటేసింది. ఆ తర్వాత ఎక్కడ కూడా బ్రిడ్జెస్ లేవు. ఇట్లాంటి ఒక ఫ్లడ్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనౌన్స్ చేశారో అది లాస్ట్ ఇయర్ నివార్ సైక్లోన్ వచ్చినప్పుడు, అప్పుడు నెల్లూరు నగరం దాదాపు 7,000 మునకైతే అప్పుడు ఫ్లడ్ బ్యాంక్ అనౌన్స్ చేసి రేపు 6వ తేదీ టెండర్ ఓపెన్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయరే దాన్ని శాంక్షన్ చేశారు. అది ఈ సంవత్సరం కూడా ఫ్లడ్ రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్లడ్ బ్యాంక్ని కూడా మేము శాంక్షన్ చేశాను, రేపు పండగ తర్వాత దాన్ని శంకుస్థాపన చేస్తామని చెప్పాడు. దానికి నేనే వచ్చి చేస్తానని చెప్పాడు. అదేదో ఈ రోజు శాంక్షన్ చేసినట్టు శవాల మీద చేసినట్టు అని చెప్పి ఒక యదవ ప్రచారం. కనీసం ఇన్ఫర్మేషన్ తెప్పించుకోనండి. ఒక ముఖ్యమంత్రిగా మా ఎప్పుడు శాంక్షన్ చేశారా ఫ్లడ్ బ్యాంకు? నిన్న చేశారా? లాస్ట్ టైం వచ్చిన తర్వాత చేసిరు. అది టెండర్కి వెళ్ళి 6వ తేదీ టెండర్ ఓపెన్ అవుతుంది. 6th అంటే ఎల్లుండి. ఇంత దరిద్రమైన ఒక దుర్మార్గమైన ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు అనర్హుడు. దేనికి పొంతం లేకుండా తాను ఇచ్చిన ప్రెస్ మీట్ చూశాను. అక్కడ పోయి ఆడుకో పాలిమర్స్కి పోయాడు. 1 కోటి రూపాయలు నీ పుష్కరాలకి బలిగొన్న 38 మందికి ఎంత ఇచ్చావు నువ్వు? నీ షూటింగ్ పిచ్చ వల్ల, బోయపాటి షూటింగ్ పిచ్చ వల్ల చనిపోయిన 36 మందికి ఎంత డబ్బులు ఇచ్చావు? నీకు ఒక న్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ఒక యదవ ప్రచారాలు, ఒక తప్పుడు ప్రచారాలు. దాన్ని ఏదో షెకావత్ గారు చేసి, ఎస్ ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ఈవెన్ షెకావత్ గారు చెప్పిన దాన్ని కూడా తప్పు ఖచ్చితంగా చెప్తాం. షెకావత్ గారు చెప్పిందంతా నిజమని చెప్పాలని ఏముంది? వాళ్ళకున్న రాజకీయ అవసరాలు ఏమున్నాయో, ఆయన వెనకాల ఈయన ఏజెంట్లుగా ఉన్న రమేష్ గారు లేకపోతే సుజనా చౌదరి గారు వాళ్ళు చెప్పిన రికార్డ్ వేయటం తప్ప, కనీసం ఒక సెంట్రల్ టీం వచ్చిందా? వచ్చి ఆయనే చెప్పాడు ఇంతకన్నా ఎక్కువైందని. ఆ ఎక్కువైన నీళ్ళు ఎట్లా పోతాయి? ఖచ్చితంగా ఏదో ఒక రూట్ తీసుకున్న వాళ్ళు హ్యావ్ ఎక్సెస్ వాళ్ళు కొట్టేసింది. అంతేగాని నిజంగానే బాధాకరం ఆయన మాటలు మాట్లాడటం కూడా. నిజంగా ఆయన చెప్పినప్పుడు ఇదే మాట ఉత్తరాఖండ్లో జరిగిన నోట్ గ్లేషియర్ అదే కానీ కానీ ఆ మాట చెప్పుకుంటే బాగుండేది. అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయం. దాన్ని తీసుకొచ్చి కొన్ని ఛానళ్ళు ఆ షెకావత్ గారు బాగా అవమానం జరిగింది. ఎట్లా అవమానం అని? కేంద్రంలో ఒకవేళ ఏం మాట్లాడినా అది నిజం అని సంకేతమా? కాదు. ఈరోజు ప్రభుత్వం ఎక్కడికెక్కడికి మానిటరింగ్లో కానీ ఆయన చెప్పినట్టు ఆయన చెప్పిన దాంట్లోనే పొద్దున 10,000 వచ్చిందన్నాడు వదిలేశారన్నారు, 97,000 వచ్చిందన్నాడు వదిలేశారన్నారు, 100,000 వచ్చిందన్నారు వదిలేశారన్నారు, తర్వాత వచ్చిన 3 లక్షలు మాత్రం మింగిపడింది. అంటే అది తెలిస్తే తెలిసిపోతుంది కదా. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పటికి ముఖ్యమంత్రి గారు అన్నీ చేయటం, అయిన తర్వాత కూడా ఫ్లడ్ రిలీఫ్ కూడా వాళ్ళకి ఇమీడియట్గా కూడా ఎక్కడికెక్కడికి చేయటం.